ఎన్నికలకు ముందు హామీలు గుప్పించడం నాయకులకు అలవాటు వాటిని నమ్మి మోసపోవడం ప్రజలకు అలవాటు అంతేకాదు చోటా నాయకులను బడా నాయకులు కూడా తప్పుడు వాగ్దానాలతో అడ్డం తొలగించుకుంటారు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం పీఠాపురం నియోజకవర్గాన్ని చెప్పుకోవచ్చు నిజానికి ఆ నియోజకవర్గంలో బలమైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ మరి సంవత్సరాలుగా పిఠాపురంలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలు బాగా దగ్గరలోకి వచ్చేశాక తెలుగుదేశం అధినాయకత్వం మొండి చేయి చూపితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు వర్మ అలిగి రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది కానీ పవన్ కళ్యాణ్ అక్కడ పాగా వేసేందుకు వర్మని బలిపశువును చేశారు అదే పిఠాపురంలో ఇప్పుడు కూటమి వర్గానికి ముసలం మొదలైందని టాక్ వినిపిస్తోంది నిజానికి ఇది ఎన్నికలకు ముందే పుట్టినటువంటి ముసలం చంద్రబాబు నాయుడు రాజనీతి లౌక్యం సర్దుబాటు చేయగల తెలివితేటల వలన అప్పటికి సర్దుమణిగింది కానీ ఇప్పుడు ముసలం పుట్టి ఆయన కోర్టుకే వచ్చింది నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జనసేనకు మధ్య సఖ్యత లేదు తెలుగుదేశాన్ని చులకనగా చూస్తున్నారని ఏ పనుల్లోనూ కలిసి చేద్దాం అనే ధోరణితో సాగడం లేదని అంటున్నారు ప్రధానంగా ఆ సీటు తెలుగుదేశం పార్టీకి దక్కి ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండే పిఠాపురం వర్మకు ప్రాధాన్యం దక్కడం లేదనే వాదన ఉంది ఈ విషయాలన్నీ తాజాగా చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చాయి స్వయంగా వర్మ వచ్చి పార్టీ అధినేతను కలిసి ఫిర్యాదు చేశారు మరి ఆయన ఎలా స్పందిస్తారనేది తెలియదు పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం ఏదనే సంగతి తేల్చకుండా నానబెట్టినంతకాలం పిఠాపురంలో వర్మ చాలా కష్టపడి తన కేడర్ను ఓటు బ్యాంకును నిర్మించుకున్నారు తెలుగుదేశానికి ఆ సీటు కంచు కోట్లా మార్చాడు తీరా ఎన్నికలు బాగా దగ్గర పడ్డాక పవన్ తన సీటు ఏంటో తేల్చారు వర్మ అలిగి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనుకున్నప్పుడు చంద్రబాబు బుజ్జగించి పార్టీ తరఫున తొలి ఎమ్మెల్సీగా చేస్తానని మాట ఇచ్చి ఊరుకోబెట్టారు పవన్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయనను వెంటెట్టుకుని నియోజకవర్గంలో తన తర్వాత వర్మే అంటూ సమయానుకూలంగా మాట్లాడి ఆయన మద్దతు పొంది ఘనంగా గెలిచారు ఆ తర్వాత ఆయనను పక్కన పెట్టారు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి పార్టీలు పైకి కనపడకుండా ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారనే సంగతి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో బయటపడింది ఉన్న ఐదు డైరెక్టర్ స్థానాలకు తెలుగుదేశం జనసేన విడివిడిగా తమ ప్యానెల్ను పోటీ చేయించాయి జనసేనతో వర్మకు డీల్ కుదరలేదు విడిగా తన మనుషులను పోటీకి దించారు తీరా జనసేన వాళ్ళు నలుగురు ఒక ఇండిపెండెంట్ గెలిచారు మరొక వైపు చంద్రబాబు హామీ ఇచ్చిన తొలి ఎమ్మెల్సీ అనే అవకాశం కనిపించడమే లేదు పట్టభద్రుల ఎమ్మెల్సీ అవకాశం వచ్చినప్పటికీ బాబు దృష్టిలో తన పేరు ఉన్నట్టుగా ఆయన భావించడం లేదు అందుకే అమరావతి వచ్చి చంద్రబాబును కలిసి నియోజకవర్గంలో జనసేనతో ఉన్న ఇబ్బందులు అన్నీ నివేదించి వెళ్లినట్టుగా తెలుస్తోంది పిఠాపురం త్యాగం చేయడం వల్లనే మైత్రి బంధం బలంగా ఏర్పడి ఉండొచ్చుగాక కానీ పిఠాపురంలోని తొలి ముసలం పుట్టడం ఆశ్చర్యకరం నాదేండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన ఆలపాటి రాజాకు కూడా ఎమ్మెల్సీ హామీ దొరుకుతోంది కానీ పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన వర్మకు ఆ ఛాన్స్ వరించడం లేదు ఎందుకో మరి